ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల సమయం దగ్గర పడుతుంది. మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా ప్రతి పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 5 వీవీప్యాట్ మెషిన్లలోని స్లిప్లను లెక్కించి సరిచూడాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో లెక్కింపుపై ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. లాటరీ ద్వారా లెక్కించి సరిచూడాల్సిన 5 వీవీప్యాట్ యంత్రాలను తొలుత ఎంపిక చేస్తారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని ఈవీఎంలలోనూ పోలైన ఓట్లను లెక్కించిన తర్వాత వీవీప్యాట్లను తీసుకువస్తారు. సదరు పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లతో రూపొందించిన ఫారం 17 వీవీప్యాట్ స్లిప్లను సరిపోలుస్తారు. తొలుత స్లిప్లను ఏజెంట్ల ముందు బయటకు తీసి అభ్యర్థుల వారిగా వేరు చేసి 25 చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 2 గంటలకు పైగా సమయం పట్టవచ్చని ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కేవలం 5 యంత్రాల్లోని స్లిప్లను మాత్రమే లెక్కబెట్టాల్సి ఉండటంతో 5 వీవీప్యాట్లను ఒకేసారి తెరవనున్నారు. ఈవీఎంలను లెక్కించే టేబుల్ పైనే ట్రేలను ఏర్పాటు చేసి వాటిలోనే చీటీలను వేసి లెక్కించాల్సి ఉంటుంది. ఒక్కో లోక్సభ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. కాబట్టి మొత్తం 35 వీవీప్యాట్ మెషిన్లను లెక్కించాల్సి ఉంటుంది. రిటర్నింగ్ అధికారి నేతృత్వంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. కౌంటింగ్ లోపే లెక్కింపుపై సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.